సార్ ఎండ్ ఆఫ్ ద డే హోప్స్ ఎస్ 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 ఎందుకు డిస్కషన్ కదా అక్షిత్ రేవంత్ వర్సెస్ శ్రీహాన్ నాకు అక్కడ చాలా బయాస్డ్ గా రేవంత్ కి హింట్స్ ఇచ్చేసి రేవంత్ తో కూడా శ్రీహాన్ ని తిట్టినట్టు అనిపించింది ఎంత మంది నాకు ఏకీభవిస్తారో చెప్పండి చెప్పండి ఫస్ట్ ఏ పాయింట్స్ రేవంత్ ని వర్సెస్ నిలబెట్టేశారు కదా ఒక నిమిషం ఆశీష్ ఆశీష్ లెట్ హర్ స్పీక్ ఓకే 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 తను చెప్పేదే చెప్పకొచ్చు చేశారంటే శ్రీహాన్ అంటే తన మాట మీద తను ఉండడని నువ్వు ఆదిరెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పడమా అని వెనకాల మాట్లాడుతున్నాడని డైరెక్ట్ గా రేవంత్ కి చెప్పగానే రేవంత్ ఇమీడియట్ గా ఆ నాకు తెలుసు శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని అంట మరి శ్రీ సత్య మాట్లాడుతుందని తెలీదా మరి వాళ్ళతో ఎందుకు బాగుంటాడు అట్లా మాట్లాడతాడు అక్కడ వాళ్ళ ఇద్దరికి డిబేట్ వచ్చింది కాబట్టి శ్రీహాన్ గురించి చెప్పిండు శ్రీ సత్యతో డిబేట్ పెట్టింటే శ్రీ సత్య గురించి పెట్టాడు అంటే రేవంత్ ఎవరు ఒక్క నిమిషం శ్రీ గారు మరి రేవంత్ వాళ్ళ గురించి ఎవరి దగ్గర బ్యాక్ బిచ్చింగ్ చేయలేదా అక్కడ పాయింట్ వచ్చింది అక్కడ పాయింట్ వాళ్ళు చెప్పలేదు కదా మరి వాళ్ళు చెప్పు మీరెందుకు చెప్తారు వాళ్ళు అక్కడ చెప్పాలి కదా ఎందుకంటే హౌస్ మేట్స్ ఆర్ నాట్ ఫీలింగ్ దట్ రేవంత్ ఇస్ నాట్ బీచింగ్ ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఆయనకు తెలిసినప్పుడు నాగార్జున కూడా అడగచ్చు నీకు తెలుసు కదా బ్యాక్ బీచింగ్ చేస్తుందని మరి ఆయన తోటి ఎందుకు ఉంటున్నా అనొచ్చు కదా అక్కడ నాగార్జున రేవంత్ అని మీకు ఓట్స్ ఎందుకు పడాలా పక్క వాళ్ళకి ఓట్స్ ఎందుకు పడద్దు రోహిత్ అనకుండా రోహిత్ ని రెండు నామినేషన్స్ వేసిన రేవంత్ అడగలేదు శ్రీహాన్ రేవంత్ మధ్యలో నడుస్తుంది మీరు రోహిత్ ఎందుకు వచ్చింది చెప్పావు కదా అదర్ విష్ణు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శ్రీహాన్ ఫ్లిప్పర్ అన్నప్పుడు ఆదిరెడ్డిని తీసుకొచ్చి ఆదిరెడ్డిని అన్నాడు కదా నువ్వు నీకంటే పెద్ద ఫ్లిప్పర్ ఎవరు లేరని సో ఆదిరెడ్డి ఆదిరెడ్డి లేవడం లేవడమే రేవంత్ అది చాలా లూప్ పోయినాము ఆదిరెడ్డి ఫ్లిప్పర్ సో నెక్స్ట్ శశాంక్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండే మనం